శుభాకాంక్షలు. ఈ రోజు మనం బతుకమ్మను ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ నేను సేకరించిన పూలన్నీ, ఇది ఆకు అండి, ఏ ఆకైనా పర్వాలేదు. ఇది ఏంటంటే మనం బతుకమ్మను బతుకమ్మ చేసేటప్పుడు యూజ్ చేస్తాం ఈ ఆకుని. మళ్ళీ ఇది ఒకటండి, ఇందులో గుమ్మడాకు ఉంటుంది, బీరాకు ఉంటుంది, ఏ ఆకైనా పర్వాలేదు. ఇస్తారు లాగా వెడల్పుగా ఉంటే చాలు, మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మెయిన్ అండి, ఇది తంగడి పువ్వు. ఇది ఉంటేనే మనకి బతుకమ్మ ఉన్నట్టండి. ఇది తంగడి పువ్వు అంటారు దీన్ని. ఇలా ఉంటుంది అడవి తంగడి, ఇది మామూలుగా ఊర్లలో మామూలు తంగడి కూడా ఉంటుంది. బంతి పూలు చామంతి పూలు సేకరించాను, ప్లస్ చామంతి పూలు సేకరించాను. ఇందులో రెండు రకాలు, గులాబీ, ఇదేమో సీతమ్మ జడలు. సీతమ్మ జడలు, సీతమ్మ జడలకి కాడలు ఉన్నాయి. గులాబీ పూలు కూడా కాడలు ఉన్నాయి. ఇక్కడ చామంతి పూలకు కూడా కాడలు ఉన్నాయి. చామంతి వీటికి కాడలు ఉన్నాయి, ఇక్కడ కూడా కాడలు ఉన్నాయి. ఇన్ కేస్ కాడలు లేకపోతే ఒక పుల్ల తీసుకొని ఆ పుల్లని ఇందులో కుచ్చి అప్పుడు మనకి సపోర్ట్ గా ఉంటుంది. ఫస్ట్ చూడండి నేను చేస్తున్నాను బతుకమ్మ. ఆకు వెడల్పుగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఏం చేశాను, పీటను తీసుకున్నాను. లెవెల్ గా ఉండడానికి పీటను తీసుకుని పీట మీద ఆకు వేశాను. ఆకు చూసుకోవాలి కరెక్ట్ గా ఉందో లేదో. తర్వాత ఇంకొక ఆకు తీసుకున్నాను, తీసుకొని ఇందులో ఇలా చూసి ఆకు వేశాను. ఆకు వేసి ఇప్పుడు చూడండి, ప్లేట్ కన్నా ఆకు మొత్తం ఎక్కువ ఉంది. అందుకే దీన్ని ఏం చేయాలి అంటే ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసి మిగిలింది, ఇందులోనే వేసేయండి. మీకు అప్పుడు లెవెల్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ప్లేట్ కి కరెక్ట్ గా ఉందా లేదా, బయట ఏమైనా ఆకు కనిపిస్తుందా? కనిపించదు. ప్లేట్ ఎంత ఉందో కరెక్ట్ గా ఆకు కూడా కరెక్ట్ గా ఉంది. అప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నేను తంగడి పువ్వు తీసుకుంటున్నాను. ఇది ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ దీన్ని అన్ని తీసేసుకోవాలి. ఇలా అన్ని తీసుకొని ఇలా ఇలా అన్ని తీసుకొని చూడండి, ఇప్పుడు ఎలా వచ్చింది, ఫ్లవర్ లాగా ఉంది కదా. దీనికి ఏం చేస్తున్నానంటే ఇలా పెడుతుంది, గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి ఆకులు ఇలా అని ఇలా వేయాలి. ఎందుకంటే మనకి వేరే ఫ్లవర్స్ పెడితే కనుక అవి కింద పడిపోతాయి. ఇప్పుడు నేను గ్యాప్ అంతా ఫిల్ చేస్తున్నాను చూడండి. ఈ గ్యాప్ ఈ ఆకు యూజ్ ఇదేనండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆకు లేని వాళ్ళు కూడా వరి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టును కూడా వేస్తారు. ఆ వరి పొట్టు ఏంటంటే కొంచెం తేలికగా ఉంటుంది, నింపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే సందుందో అక్కడ వేసుకోవడానికి, ఎక్కడైతే సందు లేదో అక్కడ ఇలా పోసేసుకుంటే సరిపోతుంది. ఈ ఆకేమో మనం సెట్ చేయాలి, అది చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ కి తగ్గట్టుగా సమానంగా ఆకులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఫిల్ అయిందా లేదా ఈ ఆకు, ఓకే ఫిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకింది వేస్తున్నాను, కొంచెం హైట్ కి వచ్చే వరకు చూసుకోవాలి. హైట్ వచ్చే వరకు చూసుకోవాలి. చూడండి ఇప్పుడు హైట్ వచ్చిందా లేదా, ఓకే ఇలా హైట్ వచ్చే వరకు చూసుకొని నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే, ఇది ఎల్లో ఫ్లవర్స్ నాకు చాలా ఉన్నాయి నా దగ్గర, ఎల్లో ఫ్లవర్స్ ని నేను సెట్ చేస్తున్నాను. చూడండి ఎలా సెట్ చేస్తున్నాను, 1/1 సెట్ చేస్తున్నాను. అలా మీరు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆ ఫిల్ అయిపోయింది కాస్త. నేను ఒక 1 రౌండ్ వేశాను, 1 రౌండ్ పెట్టానా లేదా,
వన్ రౌండ్ పెట్టాక మళ్ళీ మనకి గ్యాప్ అనేది ఫామ్ అయింది. ఈ గ్యాప్ ఫామ్ అయ్యాక మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఒక రౌండ్ తోటి దీన్ని ఫిల్అప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఫ్లవర్స్ లెవెల్ కి వచ్చింది. ఫ్లవర్స్ లెవెల్ కి వచ్చాక కొంచెం ఇలా అనుకుందాం మనం, ఎందుకంటే కొంచెం మనకి సపోర్ట్గా ఉండడానికి కొంచెం వెడల్పుగా అనుకుందాం. తర్వాత ఏం చేస్తున్నాను, నేను రెడ్ ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. రెడ్ ఫ్లవర్స్ కి కాడ ఉంది కదా, కాడ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక దాన్ని ఒక వరుసగా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టాను. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టాక ఇక్కడ ఏమైంది, లోతుగా కనిపిస్తుంది కదా. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఒక ఆకును తీసుకొని మళ్ళీ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి లెవెల్ కి వచ్చింది. లెవెల్ కి వచ్చాక నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఎల్లో రెడ్ పెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఎల్లో పెడుతున్నాను. మళ్ళీ ఎల్లో పెట్టాక ఇక్కడ మనకి లోతుగా ఫామ్ అయింది కదా, అందుకే మళ్ళీ నేను గ్యాప్ ఫిల్ చేస్తున్నాను. ఈ గ్యాప్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వైట్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది లోపల, గ్యాప్ ని ఫిల్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫ్లవర్ కొంచెం పెద్దగా ఉంది కదా, ఈ ఫ్లవర్ సెంటర్ లో పెడుతున్నాను.
సాయంత్రం నేను గౌరమ్మని పెడతాను. చూడండి బతుకమ్మ రెడీ అయిపోయింది. మనం ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు కరోనా టైం కదా, అందుకే నేను కొన్ని పూలతో మాత్రమే చేశాను. అందరికీ ధన్యవాదాలు.